రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడు చాలా విషయాలు చాలా స్పష్టంగా చెప్పారు. నాకు ఒక చిన్న అనుమానం ఏంటంటే, ఇప్పుడున్న ప్రపంచ జనాభా 750 కోట్లు జనాభా, అందులో 220 కోట్ల జనాభా యెహో అనే దేవుడు అనేటువంటి విషయాన్ని నమ్ముతున్నారు. అలాగే 150 కోట్ల జనాభా అల్లాయే సృష్టికర్త అనేటువంటి విషయాన్ని నమ్ముతున్నారు. 120 కోట్ల మంది ఏ మతంతో సంబంధం లేకుండా ఇప్పుడు జీవించడం జరుగుతుంది. అలాగే 100 కోట్ల మంది బహుదేవతారాధకులు ఉన్నారు. సో ఇంత డిఫరెన్స్తో ఇన్ని కోట్ల మందిలో మొత్తానికి దైవం అనే భావం ఉంది, కాకపోతే దైవం ఎవరనేటువంటి విషయంలో తేడాలు ఉన్నాయి. భవిష్యత్తులో కంప్లీట్గా దైవం అనేటువంటి భావం పోయే అవకాశం ఉందా, లేక తగ్గే అవకాశం ఉందా, పెరిగే అవకాశం ఉందా, ఈ వైరుధ్యం ఇలాగే కొనసాగుతుందా? ప్రపంచంలో జనాభా అందరూ దైవభావాన్ని నమ్ముతున్నారు అని మీరు అన్నారు. దైవాన్ని ఎవరు చూసిన వాళ్ళు లేరు. ఆ దైవుడు చెప్పినటువంటి దేవ వాళ్ళ గ్రంథాలు చెప్పినటువంటి వాటిని స్వర్గం నరకం ఆత్మలు ఇవన్నీ ఉన్నాయో వాటిని చూసిన వాళ్ళు లేరు. అనుభవం లేని నమ్మకం అనేది ఏర్పడదు. దేవుడి గురించి నమ్మకం ఏర్పడాలంటే దేవుడు ఉన్నాడు అనే యాక్సెప్టెన్స్ జరగాల. దేవుడు ఉన్నాడు అన్న యాక్సెప్టెన్స్ జరిగిన తర్వాత ఫ్యూచర్లో ఈ దేవుడు మనకు ఉపయోగపడతాడు అనేటువంటి నమ్మకం కలగాలి. దేవుడు ఫ్యూచర్గా ఎవరికి అనుభవంలోకి వచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. దేవుడు ఉంటే లాభం కొడుతుందేమో అని చెప్పి అనుకుంటున్నారేమో, కానీ అది దాని దేవుణ్ణి నమ్మిన వాళ్ళు చాలా తక్కువ. పూర్తి అజ్ఞానులు మాత్రమే దేవుణ్ణి పూర్తిగా నమ్మారు. ఒక 10 సంవత్సరాల క్రితం ఇక్కడ వరంగల్లో ఒక అతను పూర్తిగా నమ్మి, పూజారి చెప్పింది నమ్మి, భార్యని 6 పిల్లల్ని నిలువున కోసేశాడు దేవుడు కనపడతాడని. కానీ కనపడలా. అలాంటి అజ్ఞానులు మాత్రమే నమ్మారు. కానీ ప్రతివాడు దేవుడి గురించి ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు హేతువాదంతోనే వర్తిస్తాడు, హేతువాదంతోనే ప్రవర్తిస్తాడు. తిరుపతి వెళ్ళి గుండు చేయించుకోవాలంటే గుండు చేయించుకున్న తర్వాత ఎండుకలు మళ్ళీ వస్తే కారణంతోనే గుండు చేయించుకుంటాడు. కానీ ఒకసారి గుండు చేయించుకున్న తర్వాత మళ్ళీ రావంటే అక్కడికి ఎవడే వెళ్ళదు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరి ముక్క మనమే తింటున్నావు కాబట్టి అది ఒక నష్టం లేదు వాడికి నమ్ముతూ అంటాడు. ఇంకొక కాన్సెప్ట్ ఏమొచ్చిందంటే, తీర్థయాత్ర చేసేవాడు మేము చూడటానికి వెళుతున్నామయ్యా, దేవుణ్ణి ప్రయత్నించడానికి వెళ్ళడం లేదు అనేటువంటి కాన్సెప్ట్తో వస్తున్నారు ఇప్పుడు ఈ మధ్య ప్రజలు. నేను చూడటానికి వెళ్ళగా దేవుణ్ణి మొక్కుకోవటానికి వెళ్ళలేదు. చూడటానికి జరుగుతూనే ఉంది. తిరుపతి పైకి వెళ్తే మంచి వాతావరణం బ్రహ్మాండంగా ఉంటుంది, అది ఒక ఇది కేంద్రమే, పర్యాటక కేంద్రమే, దేవుణ్ణి చేసినా సరే. ఇక్కడ వైష్ణోదేవి దగ్గరికి వెళ్ళినా సరే అది ఒక పర్యాటక కేంద్రమే, పర్యాటక కేంద్రంగా ఉపయోగపడుతుంది. చివరికి ఏంటంటే అది కూడా తీరిపోతుంది. ఖర్చు లేకుండా దేవుడి దర్శనం, దేవుడి మొక్కులు తీరుతున్నాయి. అందువల్ల దేవుడిని మొక్కుతున్నావు, దేవుడిని నమ్ముతున్నావు అంటారు. కానీ దేవుడు అనుభవంలోకి వచ్చిన మొక్కిన మొక్కులు ఎక్కడా లేవు. ఏదో ఏమంటారు దాన్ని, ఇన్సిడెంటల్గా కొన్ని జరిగి ఉండొచ్చు. కానీ అది 10 సార్లు వెళితే 10 సార్లు జరగలేదు, ఒకసారి జరిగిన ఏదైనా ఒకటి. అది దానికి కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ లేదు. అది కార్యకారణ సంబంధం దృఢపరచడానికి లేదు. అక్కడ జరిగిన దానికి, ఇక్కడ మనం చేసిన దానికి ఎక్కడా లేదు. ఎవడో ఒకడు దేవుణ్ణి పూజ చేయటం మూలంగా వెలుదీపి ఇప్పుడయ్యాడు, ఆ దాఖలు లేవు. ఇక్కడ ఏ మోసం చేస్తానో వెళ్ళి వెళ్తురాదు.
మోసం అంటే రకరకాలు ఉన్నాయి. ఏమిటది? ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టం. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టం అంటే అసలు ఇన్కమే ఉండకూడదు. ట్యాక్స్ ఎగ్గొట్టం అంటే ట్యాక్స్ ఎగ్గొడితే నువ్వు 500 కోట్లు వెనకేసుకోవచ్చు. అది నైతికతేనా? ఒక్కడు తిండి లేకుండా చస్తున్నాడు, నువ్వు 500 కోట్లు పక్కోడి ఉన్నావు, నువ్వు వాడిని పలకరించవు, అది నైతికతేనా? అంటే నేను ట్యాక్స్ కట్టేశానని నాకు మొత్తం అవినీతి లేదంటావు. అసలు అవినీతిలో మన ఏమిటి, మన దృక్పథమే మారిపోవాలి. అవినీతి అంటే ఏంటి కూడా తెలియదు. ఎంతవరకు నీతి, ఎంతవరకు అవినీతి కూడా నీకు దృక్పథం కూడా తెలియదు. పూజ చేయటం వల్ల సంపద వస్తుండొచ్చు, పూజ చేయటం ఆపేసే సంపద రాదనే క్వశ్చన్ లేదు ఇక్కడ. చేస్తూనే ఉంటాడు ఎందుకు వాడే కాబ్రమ దీనివల్ల జరిగిందని చెప్పి అనుకుంటాడు. అది జస్ట్ ఇన్సిడెంట్. కృషి వల్ల సంపద వస్తుంది, కృషి వల్ల మనం సంపాదించగలుగుతాం అనేటువంటి దృక్పథం లేదు. అందువల్ల ఎవళ్ళైనా సరే మేము సుఖంగా ఉన్నామంటే దేవుడు వల్ల అని చెప్పేటువంటి చెప్పడానికి లేదు. ఈ భావన పోతుందా? ఈ భావన, అది భావన కాదు, బుర్రలో ఏర్పడిన భావన కాదు. ఒకటి చెప్పింది అని వింటున్నాం, ఏదో రకరకాల కారణం వల్ల దాన్ని వీడుకోలేకుండా ఉన్నాం, బతకలేకుండా ఉన్నాం. ఒక కారణం, ముఖ్యమైన కారణం ఏంటంటే, ఒకడు అల్లా అంటాడు, ఒక యేసుక్రీస్తు అంటాడు, ఒకడు రావణ అంటాడు. వీళ్ళందరూ ఏంటంటే పూర్వం నుంచి వచ్చినటువంటి ఘర్షణల మూలంగా ఎవరికి వారు కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది, కాపాడుకోవాలని పరిస్థితి ఉంది, వేరే వర్గం నుంచి మనల్ని కాపాడుకునే పరిస్థితి ఉంది. అందువల్ల ఒక మిషతో, దేవుడు అనే మిషతో, రాముడు అనే మిష, అల్లా అనే మిష, యజీస్ అనే మిషతో రకరకాలుగా వర్గాలుగా ఏర్పడి, వర్గాలు ఏర్పడి వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారు. ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి, ఘర్షణలు జరుగుతున్నాయి. ఇది వర్గాల్ని కాపాడుకోవటం చేస్తున్న పని కానీ ఇది నమ్మిక మాత్రం కాదు, దేవుడి మీద నమ్మి మాత్రం కాదు. వర్గం యాజ్ ఏ ముస్లిం, యాజ్ ఏ క్రిస్టియన్, యాజ్ ఏ హిందూ, వాళ్ళ వర్గాలని సంఘటన అవుతున్నారు. వాళ్ళ ఇంటర్నల్గా కోరల్స్ చాలా ఉన్నాయి, హిందువులో ఇంటర్నల్ కోరల్స్ ఉన్నాయి. చివరికి ఒక వర్గం వచ్చేతలకి మేమందరం ఒకటి అవుతామంటారు. వాళ్ళలోనూ కోరల్స్ ఉన్నాయి, ముస్లిమ్స్లో కూడా. వేరే ఇది వచ్చేతలకి ఇదవుతున్నారు. అందులో వర్గాన్ని కాపాడుకోవటం, దాన్ని పోషిస్తున్నారు కానీ, మతాల్ని దేవుణ్ణి పోషిస్తున్నారు కానీ ఇది దాన్ని నిజంగా నమ్మి మాత్రం కాదు. నమ్మిన ప్రజలు పూర్తిగా బ్లైండ్గా నమ్మారంటే, బ్లైండ్గా అంటే బ్లైండ్ కాదు, పూర్తిగా బ్లైండ్ నమ్మకండి, అది పూర్తిగా నమ్మారంటే వాడు మానసికంగా బలహీనంగా ఉన్నాడు అని అర్థమే. వాడు ఏమైనా చేస్తాడు, చావటానికి కూడా రెడీగా ఉంటాడు. చావటానికి మానసిక బలహీనుడు మాత్రమే చావ దేవుడి కోసం చావటానికి వస్తాడు, ఎవడుతాడు లేకపోతే రాడు. అందువల్ల నమ్మటం అనేది క్వశ్చన్ లేదు. ఇప్పుడు ఇవి తగ్గుతాయా పెరుగుతాయా అని, తగ్గుతాయా పెరుగుతాయా అనేది ఒకటి. మనం ఏంటంటే మనం ఊహించగలం కానీ కరెక్ట్గా చెప్పలేం. ఊహ చేయగలం. ఊహ అంటే ఏంటంటే మనకు పాత జ్ఞానం బట్టి ఫ్యూచర్ ఏముంటుందో నిర్ణయించడం, పాత అనుభవాలను బట్టి ఫ్యూచర్ నిర్ణయించడాన్ని ఊహ అంటాం. అదే ఎస్టిమేషన్ అంటాం, లేకపోతే భ్రమ అంటే తప్పు. ఎస్టిమేషన్ మనకి వర్షాన్ని అంచనా అంతే, అది ప్రిడిక్షన్. ప్రిడిక్షన్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో ప్రిడిక్షన్. అంటే భ్రమ తగ్గుతాయని మా అనిపిస్తుంది మాకైతే, మీ అభిప్రాయం? తప్పకుండా తగ్గుతాయి. ఎందుకంటే ఇప్పుడు రోజు రోజుకి హేతువాదుల సంఖ్య, హేతువాద దృక్పథం ఉన్నవాళ్ళు పెరుగుతున్నారు, హేతువాద దృక్పథం ఉన్నవాళ్ళు పెరుగుతున్నారు. ఇండియాలో చూస్తే కులాల సమస్య కొంతవరకు తీరింది, కులాలను ఇప్పుడు పెద్దగా పట్టించుకునే వాళ్ళు లేరు. కులాలని పెద్దగా పట్టించుకుంటున్నారు, ఇంకా కొంతమంది పట్టించుకున్నారని అనుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే మనమే. కులాలని తగ్గించుకోవాలంటే ఏమిటి అంటే, ఎవరైతే నిమ్న కులాలు తక్కువ కులాలు అంటున్నారే, వాళ్ళని
స్వయంగా నిమ్మన కులాల వాళ్ళు అని అనుకోకూడదు. వాళ్ళే అనుకోకూడదు, వాళ్ళే అనుకోకూడదు. మెయిన్ నేను నిమ్మకులం ఏంటి, నిమ్మన కులం ఏంటి నేను అని చెప్పి వాళ్ళు అనుకోకూడదు. ఆ పైవాడు అనుకుంటే అనుకున్నాడు, వీళ్ళే వాళ్ళని వెళ్ళేసేయాలి, పైకులాలను వీళ్ళే వాళ్ళు వెళ్ళేసేయాలి. వీళ్ళే వీళ్ళే జ్ఞానాన్ని సంపాదించాలి, రావాలి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అలా సంపాదించుకుంటున్నారు జ్ఞానం. ఇప్పుడు కులాల్లో కొంచెం ప్రసక్తి కొంచెం వరకు తగ్గినట్టే ఇంకా పూర్తిగా ఇంకా తగ్గుతుంది. అట్లాగే ఇతర దేశాల్లో కూడా, ఇతర దేశాల్లో కూడా, ఇతర మతాల్లో కూడా హేతువాద దృక్పథం పెరిగిన కొందకి వారి మధ్య సఖ్యత పెరుగుతుంది, సఖ్యత పెరుగుతుంది. ఇంటర్నల్గా స్ట్రగుల్స్ తగ్గుతాయి, ఇంటర్నల్ స్ట్రగుల్స్ తగ్గుతాయి. వాళ్ళ మతంలో ఉన్న స్ట్రగుల్ తగ్గిన తర్వాత వేరే మతాల్లో కూడా కలుపుకుంటారు, వేరే మతాల్లో కలుపుకుంటారు, బాయ్ బాయ్ అంటారు, బాయ్ బాయ్ అంటారు. బాయ్ బాయ్ అంటే మూలంగా వీళ్ళు తగ్గించుకోవటం మూలంగా వాళ్ళు కూడా తగ్గించుకుంటారు, హేతువాద దృక్పథం పెరుగుతుంది. అలా స్లోగా హేతువాద దృక్పథం పెరగాలి మన కృషికి. హేతువాదులు లేకపోతే ఇది జరిగే పని కాదు, జరిగే పని కాదు, తప్పకుండా తగ్గుతుంది. మనం ఉండం, మనకి మనం మనం చాలా టైం పడుతుంది. ఇదిలే మంచి కాలం ముందు ముందున గ్యారంటీగా ఉంది, ఆశపడదాం, ఆశపడదాం, తప్పకుండా తగ్గుతుంది, తగ్గుతుందని మనం కృషి చేద్దాం, కృషి చేద్దాం. అది